चंद्रबाबु नायडु अरेस्ट दादापू 18 రోజులు కావస్తుంది ఆయన బయటికి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి ఈ రోజు రాజమండ్రి దీక్ష శిబిరానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా రావడం జరిగింది తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న గీత కార్మికులందరూ కూడా చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఈ రోజు ఈ శిబిరంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది సార్ ఎప్పటిలాగా చంద్రబాబు బయటికి వచ్చే అవకాశం ఉంది కోర్టులో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా आटंका चूड़ी एवरना मुद्दा अरेस्ट रिमांड को पंपतर रिमांड को पंप बेल मूजेसर इधर प्रक्रिया आने चंद्रबाबु नायडु गारी विषय में अट्ला मैं आलोचन ले चंद्रबाबु नायडु गारी अरेस्ट चेयटमे अक्रम रिमांड को पंपिंचडं कूडा चाला दारुणं अक्रम चट्ट व्यतिरेकं काबट्टि मैं बेल मीद बयटिकि वच्चि मल्लि जगन्ला कोर्टु चुट्टू तिरगडं कादु మచ్చలైనటువంటి నాయకుడిగా బయటికి రావాలని ఈ అక్రమంగా పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయమని మా న్యాయవాదులు న్యాయస్థానంలో వాదిస్తున్నారు అంటే క్వాష్ అయితే కేసే పోతుంది అసలు బెయిల్ అనేది ఉత్పన్నం కాదు కాబట్టి ఆ క్వాష్ పిటిషన్ కు ప్రొసీజర్ ప్రకారంగా మన కింద కోర్టులో వేసుకుని హైకోర్టులో వేసుకుని హైకోర్టులో ఎప్పుడైతే దీన్ని డిస్మిస్ చేశారో సుప్రీం కోర్టులోకి వెళ్ళినా సుప్రీం కోర్టు ని తప్పకుండా 3వ తారీఖున ఈ పిటిషన్ క్వాష్ అయ్యి కడిగిన ముచ్చట చంద్రబాబు నాయుడు గారు వస్తారు బెయిల్ అవసరం లేదని నా భావన అంటే డిలే ఇందులో బాగా డిలే కనిపిస్తుంది దేని వల్ల అంటారు వెనకల రాజకీయ శక్తులు ఏమున్నాయని మీరు భావిస్తున్నారు న్యాయస్థానాలని నేను తప్పు పట్టడం లేదు న్యాయస్థానాలకు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది న్యాయస్థానాల మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది ఏదైనా 4 రోజులు ప్రొసీజర్ ప్రకారంగా ఆలస్యం అవుతుంది తప్ప చివరికి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనేది మా నమ్మకం మా నమ్మకాన్ని ఒము చేయకుండా న్యాయస్థానంలో తప్పకుండా ఇప్పటికే 18 రోజులు అయ్యింది ఇంకొక 4-5 రోజుల్లో కడిగిన ముచ్చట చంద్రబాబు నాయుడు గారు వస్తారనేది మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు క్వాష్ చేస్తే ఆయన మళ్ళీ కడిగిన ముచ్చట బయటికి వస్తారని మరల లోకేష్ గారిని అరెస్ట్ చేయడం కోసం కొన్ని కేసులు కొన్ని ఎఫ్ఐఆర్ లేటం జరిగింది అసలు రింగ్ రోడ్డే లేదు అక్కడ రింగ్ రోడ్డే లేకుండా రింగ్ రోడ్ లో అన్యాయం జరిగిందని A14 గా మరల లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద యాన్స్పెటరీ బెయిల్ వేసాం దాన్ని ముందస్తు బెయిల్ అంటే అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ వేసాం ఇక్కడ లోకేష్ గారిని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ వస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టినటువంటి పిటిషన్ క్రాష్ అవుతుందని మా నమ్మకం సార్ ఇప్పుడు అంటే ఇలాంటి ఈ పరిణామాలన్నీ కూడా లోపల ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఇటీవల కాలంలో మీ ఏపీ అధ్యక్షుడు కూడా ఇల్లు కలిశారు కదా ఆయన ఎలా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంటర్ జైల్లో అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు అందరూ ఊహించింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఎన్నో క్రైసిస్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆ వేళ తెలుగుదేశం పార్టీలో నాదెండ్ల భాస్కర్ రావు గారు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడు చేస్తే ఇందిరాగాంధీని ఎదిరించి మెడలు వంచి మరలా ఎన్టీ రామారావు గారిని ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసినటువంటి పాత్ర చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ కొత్త కాదు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్రైసిస్ ని తన అవకాశంగా మలుచుకుంటారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు కాబట్టి జైల్లో ఇబ్బందులు పడుతున్నా వేణిల్లు ఇవ్వటంలే చన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు ఏసీ పెట్టట్లే అక్కడ ఫ్యాన్ తోటే కాలక్షేపం చేస్తున్నారు దోమలు కుడుతున్నాయి
దోమతార తోటే సరిపెట్టుకుంటున్నాడు అనేక ఇబ్బందులు పడుతున్నా నేను ప్రజల కోసం ఇబ్బంది పడుతున్నాను నా ప్రజల ముఖ్యం నా ఇబ్బంది ముఖ్యం కాదు అని ధైర్యంగా మొక్కవాడి ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీస్ వారు పెడుతున్నటువంటి ఇబ్బందులు కాబట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పరిస్తున్నాడు తప్పకుండా బయటికి వచ్చి న్యాయస్థానం నుంచి కడిగిన ముచ్చులా బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో న్యాయం జరుగుతుంది ప్రజాక్షేత్రంలో న్యాయం మాదే న్యాయస్థానంలో కూడా న్యాయం మాకు జరుగుతుంది తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు మా వెంట ఉంటారు తప్పకుండా మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూస్తాం జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపడం ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయం ఖాయం అంటే సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని మీరే అంటున్నారు అలాగే ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నా క్వాష్ పిటిషన్ కు వెళ్లి రిమాండ్ లో ఎక్కువ కాలం ఉండి ప్రజల సింపతి పొందాలని ఇది అంత చేస్తున్నారని వైసీపీ ఆరోపణ దీని ఎలా చూడాలి నేను ముందే చెప్పా అసలు తప్పే చేయలేదని మా చంద్రబాబు నాయుడు గారి వాదన తప్పు చేశారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 370 కోట్లు దారి మళ్లించారు అనేది సిఐడి వాదన మేము ఏమంటున్నాం అంటే మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయని ఆ కళ్ళకు కనిపించాయి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ వేశారు ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత 21 నెలల తర్వాత ఈయన అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ లో పేరు లేదు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా ఛార్జ్ షీట్ లో తీసుకురావచ్చు పేరు కానీ అందులోనే లేదు ఇందులోనే లేదు అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము న్యాయస్థానంలో న్యాయ పోరాటమే చేయాలని ఉద్దేశంతో చేయని తప్పుకు బెయిల్ ఎందుకు తెచ్చుకోవాలి కాబట్టి 409 ఎందుకు వేశారంటే బెయిల్ రాకుండా 409 వేశారు ప్రభుత్వ ఆస్తులు తన పేర మార్చుకున్నప్పుడు 409 వేస్తారు అది ఇక్కడ వర్తించదు రెండవది ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా 17 ఏ సెక్షన్ ప్రకారంగా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ తీసుకోలేదు ఇవన్నీ కూడా న్యాయస్థానంలో నిలబడవు తప్పకుండా క్వాష్ అవుతుందని మా నమ్మకం 3వ తారీఖున సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి పిటిషన్ క్వాష్ అయ్యి అసలు కేసే లేకుండా బయటకు వస్తాడు అది మా వ్యూహం అంటే మీకు ఇప్పుడు గతంలో చూసుకుంటే 16 నెలలు జైల్లో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు ఆ టైంలో అతనికి సాధారణమైన సౌకర్యాలు ఇతర ఖైదీలతో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో అలాంటి సౌకర్యాలు కల్పించాలని ఎర్రనాయుడు గారు పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే ఉన్నారని చెప్పేసి వైసీపీ అంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దోమలు గుర్తున్నాయి లేకపోతే ఆయన దోమ తెరవలేదు ఆయనకి వేడి నీళ్ళు ఇవ్వలేదు అనే ఆరోపణ ఆయన అందరితో పాటు సామాన్య ఖైదీగానే రిమాండ్ ఖైదీగానే చూడాలన్నది వైసీపీ వాదన దీన్ని ఎలా చూడాలి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఏ కేసుకైనా క్రైమ్ ఎఫెన్సి ఉండాలి ప్రాథమిక ఆరోపణలు ఏమైనా రుజువైతే అప్పుడు ఎఫ్ఐఆర్ వేయాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి చాలా డిఫరెంట్ ఉంది ఆయన ఆర్థిక నేరగాడు లక్ష కోట్లు ఆర్థికంగా అనేక అవకతవకలు చేశారన్న ఆరోపణలు ఉన్నా అనేక విచారణలు చేస్తే 44 లక్షల కోట్లు దారి మళ్లించారనేది ప్రాథమిక విచారణలో వెల్లడైంది కాబట్టి ఆయన్ని సామాన్యమైనటువంటి నేరస్తుడిగా పరిగణిస్తారు ఇక్కడ చాలా డిఫరెంట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రజెంట్ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో పేరున్నటువంటి నాయకుడు అందుకే ఒక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ 17 ఏ ప్రకారంగా గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు మరి ఇక్కడ ఎందుకు వర్తించదని నేను అడుగుతున్నాను అందుకని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వేరు నన్ను అరెస్ట్ చేయడం వేరు ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేయడం వేరు వేరే కోణంలో చూడాలి అక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం చట్టంలోనే చూపిస్తుంది అది చట్టంలో చూపిస్తున్నటువంటి
वसत कक्ष साधि अरेस्ट चूप्चने भावना थैंक यू वेरी मच इधर रेड्डी सुब्रमण्यम गारु चेप्तुंदी आयन चाला क्लियर कट अनेक अंशाल संबंधी क्लारिटी इव्वडं जरिगिंदी जगनमोहन रेड्डी अरेस्ट वेरु चंद्रबाबु नायडु अरेस्ट वेरु ई केसुलो बेयिल मेमु कोरकुंडा केसे असला अक्रमंगा पेट्टारु काबट्टी दान्नि तोलगिंचालन्न डिमांड तो ముందుకు వెళ్తున్నాం అందుకనే క్వాష్ పిటిషన్ ఇట్ హైకోర్టులో గాని అటు సుప్రీం కోర్టులో గాని మూవ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కడిగిన ముచ్చల్ల చంద్రబాబు బయటికి వస్తారన్న చెప్తున్నారు అయితే సుప్రీం కోర్టు 3వ తేదీన తెలిపే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అన్నది మనం వేచి చూడాలి ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ।